హలో అండి, 23వ తానా సంబరాలకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇండియాలో ఎన్నో ప్రోగ్రామ్స్ చూసుంటారు, సో అమెరికాలో ఇంత ఘనంగా జరిగే కార్యక్రమానికి అటెండ్ అవ్వడం, మీ మాటలు వినాలనుకుంటున్నాం. అమెరికాలో ఎంతోమంది తెలుగు వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వటం, ఈ తానా అనేది అంటే అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నా చాలా పురాతనమైనటువంటిది, ఎన్నో సంవత్సరాల కిందట పెట్టినటువంటి తానా ఆర్గనైజేషన్లు తెలుగు తెలుగు ప్రజలందరికీ కూడా ఒక పండగ అమెరికాలో. దీంట్లో అనేకమైనటువంటి ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, అట్లాగే సెలబ్రేటర్స్, అట్లాగే వివిధ ఈవెంట్స్లో మరి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం కానీ అనేక రకాలుగా ఒక 3 రోజుల పాటు బ్రహ్మాండమైనటువంటి పండగ వాతావరణం కనబడుతూ ఉంది. ఇది నేను ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నోసార్లు నేను గతంలో కూడా ఈ తానా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు గతంలో కన్నా ఇప్పుడు జరిగిన తానానే బాగుందని అనే విధంగా పోటీ పడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంజీ చౌదరి గారు ఈరోజు దీన్ని ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. దాదాపు 1000 మంది దీంట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. దాంట్లో మేము కూడా గెస్ట్లుగా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, మేము కూడా పార్టిసిపేట్ చేయటం. మన తెలుగు వాళ్ళందరినీ అటు తెలంగాణ వాళ్ళు కానీ ఇటు ఆంధ్ర వాళ్ళు కానీ తెలుగు పీపుల్ అందరూ కూడా ఇక్కడ కలవటం అనేది చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా ఈ కల్చర్ని మన భావితరాలు ఇక్కడ పుట్టినటువంటి మన పిల్లలకి తెలియజేయాల్సిన బాధ్యత, మన కల్చర్ని మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ గ్రాండ్ సక్సెస్ ఈ తానా ఈవెంట్, దీంట్లో పాల్గొనడం నిజంగా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి.